ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్ములను విశేషముగా ప్రేమించుచున్నందున ఈ దినము కూడా మిమ్ములను దర్శించుటకు వచ్చినారు. మీరు ఎక్కడ ఉండినను, ఏ స్థలంలో కూర్చుని ఉండి దీన్ని చూస్తూ ఉన్నను, ఇప్పుడు యేసు మీతో కూడా మాట్లాడుతున్నారు. నా కుమారుడా, నా కుమార్తె అని ప్రేమతో మీతో మాట్లాడుతున్నారు. మీ జీవితంలో మీరు ఏది ఎరిగినను ఎరుగకపోయినను మనల్ని సృష్టించిన దేవుడు ఎవరని ఎరిగి ఉండాలి. అది చాలా అవసరమైనది. ఈ దినాల్లో తెలివి ఎక్కువైనది. అన్నిటినీ పరిశోధించి చూసి నిదానించే ఒక పరిస్థితి వచ్చినది. ఉదాహరణకి, ఒక సెల్ఫోను కొన్నను, అందులో ఏమేమున్నాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాతే మనం దాన్ని కొంటున్నాము కదా. ఒక వస్తువు తీసుకుంటే దాన్ని గురించి ఇప్పుడు నెట్లోకి వెళ్ళి ప్రజలు దాని గురించి ఏం చెబుతున్నారో చూసే తీసుకుంటున్నాం. ఒక హోటల్కి తినుటకు వెళ్ళినా కూడా ఆ హోటల్లో ఇంతకుముందు తిన్నవారు ఏమి చెప్పి ఉన్నారు వాటిని తెలుసుకుని ఆ తర్వాత తినడానికి వెళదామని తీర్మానించేదము. అన్ని కార్యములను గురించి మనము తెలుసుకునే ఒక ఇష్టము, వాంఛ ఇప్పుడు మనలో ఇప్పుడు అధికంగా వచ్చినది, అధికంగా ప్రజల మనసుల్లోనికి వచ్చినది. అది మంచిదే కదా. అయితే అదే సమయంలో మనము తెలుసుకోవలసిన ముఖ్యమైన కార్యము ఒకటి ఉన్నది. 46వ కీర్తన 10వ వచనములో దేవుడు చెబుతున్నారు, ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకొనుడి. దేవుడు చెబుతున్నారు, మీరు కూర్చుండి నేనే దేవుడినని తెలుసుకొనుడి. మనులను కలుగజేసిన దైవము ఎవరన్నది తెలుసుకోవాలి. ఆ దృఢత్వము మీలో ఉన్నదా? ఈయనే మనులను కలుగజేసినవారు, ఈయనే సంపూర్ణ లోకమును సృష్టించినవారు, ఈయనే మన జీవితమునకు రక్షణను అనుగ్రహించగలరు, ఈయన పరలోక భాగ్యమును ఇవ్వగలరు అన్న తెలివి, జ్ఞానము మీ యొద్ద ఉన్నదా అని యోచించి చూడండి. మీరు దాన్ని తెలుసుకొనడమే చాలా ముఖ్యము. మీరొచ్చి ఈ దినాల్లో వాతావరణ పరిశోధన అని చెప్పి ఆకాశ మండలమునందు జరుగు కార్యములు తెలుసుకుంటున్నారు. భూమిలో జరిగే సంభవాలను తెలుసుకుని భూమి ఇప్పుడు వేడిగా మారిపోయినది. వాటిని గురించి చాలా చదివి తెలుసుకొనుచున్నాము. ఏ కార్యము గురించైనను ఇప్పుడు వివేచనముగా తెలుసుకునే అవకాశము ఇప్పుడు మనకు ఉన్నది. అయితే అదే సమయములో మనము ఆరాధించే దేవుడు, నేను నమ్ముతున్న దైవము ఎవరు, ఆయన ఎలాంటివారు, ఆకాశమును భూమిని సృష్టించిన వారెవరు అన్నది మీరు తెలుసుకుంటేనే ఆయన ఆశీర్వాదములు మీరు పొందుకొనగలరు. కనుక దేవుడే చెబుతున్నారు, మీరు కూర్చుని నేనే దేవుడనని తెలుసుకొనుడి. నేనే దేవుడు, నేనే దైవము అని చెప్పగలిగిన ఒకే ఒకరు ఈ వేద గ్రంథములో దేవుడు మరలా మరలా చెప్పుచున్నది మనము చదువుతున్నాము. ఆయనే దేవుడా, ఆయన మాత్రమే దేవుడా, ఆయన ఒక్కడే సంపూర్ణ లోకమునకు రక్షకుడా? మీరు ఊరికే కూర్చుని తెలుసుకోవాలి, దాన్ని గూర్చి యోచించాలి. కూర్చుని ఉండడం అంటే ఏంటి? కొంచెంసేపు మౌనంగా ఉండవయ్యా, కొంచెంసేపు అల్లరి చేయకు. ఈ విధంగా అవసరంతో చేసే తీర్మానాలు సరిగ్గా ఉండవు. కొంచెం కొంచెం నెమ్మదిగా ఉండు, ఓర్పుగా ఉండు అని చెబుతారు తెలుసా. కొంచెం నిదానించు అని అంటే కొంచెం కూడా తడబాటు లేకుండా నెమ్మదిగా ఉంటే నెమ్మదిగా తీర్మానం చేయొచ్చని అంటారు. అదే విధముగా దేవుడు చెబుతున్నారు, మౌనంగా కూర్చుండుడి, కూర్చుని దేవుని గురించి తెలుసుకోనుడి అని దేవుడు మనల్ని చూసి చెప్పుచున్నారు. కనుక దేవుని, నిజమైన రక్షకుని దేవుని తెలుసుకుంటేనే ఆయన ఆశీర్వాదములను మనము పొందుకొనగలము. ఆయనను గురించిన సరైన అవగాహన లేదంటే, ఏదో ఒక దైవమున్నది అని నేను నమ్ముతున్నాను అని చెబుతూ ఉంటే ఆశీర్వాదము పొందుకొనలేము. ఎవరా దేవుడు, ఆయన ఏం చేస్తున్నారు, నాకు ఆయనకు ఏం సంబంధము, నాకు ఆయన ఏం చేశారు అని మనము కూర్చుని ఉండి ఆలోచించినప్పుడు దేవుని మనము తేటగా తెలుసుకోగలము. అందుకే ఈ సమయమును తీసుకుంటున్నారా? ఎన్నో కార్యములను తెలుసుకోనడానికి చాలా సమయాన్ని తీసుకుంటున్నారు కదా. సమయమును తీసుకుని వాటన్నిటిని మీరు గమనించి శోధిస్తున్నారు కదా. అదే విధముగా దేవుడు ఎవరని తెలుసుకోవడం కోసం కాస్త కూర్చుని ఉండి నిదానించాలి. అప్పుడు దేవుడు మీతో కూడా ఏకీభవించడము, మీకాయన తనని బయలుపరచుటను మీరు చూడగలుగుతారు. చాలామంది అలా దేవుడు ఎవరు, ఆయన ఎలాంటివారు అని తెలుసుకోవడానికి దాహంతో వెతికినప్పుడు వారందరూ దేవుని యొక్క ప్రత్యేకతను తెలుసుకుని, దేవుని తెలుసుకుని ఆశీర్వదించబడిన సంభవములు నేను చూసి ఉన్నాను. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈయనేనా, ఈయనే లోకరక్షకుడా, అది ఎలా, ఈయనే సృష్టించిన దేవుడా అని కొంచెం పరిశోధించి చూడాలి. కనుక దానికై మీరు సమర్పించుకుంటారా, దేవా
నేను తేటగా మిమ్మల్ని గురించి తెలుసుకోవాలి. కనుక నేను కూర్చుని, మీరు ఎవరు, ఎలాంటి వారు, నా కొరకు ఏమి చేసినారు, నా కొరక ఇప్పుడు ఏమి చెయ్యగలరు, నా పేదరికము గురించి మీ ప్రణాళిక ఏమై ఉన్నది, అన్నిటినీ నేను తెలుసుకోవడానికి కృప అనుగ్రహించుడి అని చెప్పి అడగండి. సరేనా? ప్రార్థిద్దామా? తండ్రి, మీరే నిజమైన దేవుడు, మీరే మమ్ములను నడిపించే దేవుడు, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు అన్నది తెలుసుకునే తెలివిని మాకు అనుగ్రహించము, నాకు అనుగ్రహించము. నేను కూర్చుని మిమ్మల్ని గూర్చి తేటగా తెలుసుకునేటకు నాకు సహాయము చేయము. నన్ను అర్పించుకుంటాను యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.